తాత వెరీ గుడ్ బాయ్, హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. ఏమైంది బాబు, అందరు ఇట్లా తొంగి చూస్తున్నారు. అట్లా అక్కడనే చేసుకున్నాం. ఓ ఐటెం రాజా, ఒకసారి చుట్టేటప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు అట్నుంచి పోయి అక్కడ పోతారా తెలివి తెల్లారినట్టే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. విషయం ఏంటంటే, నేను నిన్న మొన్న 2 డేస్ బ్లాగ్ చేయలే, బ్లాగ్ చేయనందుకు కొంచెం బాధగా ఉంది. అంటే కంటెంట్ అయితే మంచిగానే వస్తుండే, బట్ నాకు ఎందుకో అంటే కొన్ని కొన్ని క్లిప్స్ తీసిన బాగుంటే పెడతా ఇక్కడ, లేదంటే లేదు. అంటే బాగానే ఉన్నాయి, కొంచెం ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదనమాట. అంతే, చాలా ఫన్నీగా ఉంటుండే, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. సరే, ప్రజెంట్ నేను కిలగన్పూర్ అనే విలేజ్కి అయితే వెళ్తున్నా. ఆ రోడ్ వ్యూ అయితే చూపించలేదు ఇక్కడ. ఈ రోడ్ వ్యూ ఆల్రెడీ మీరు నా ఛానల్లో చూసిండ్రు. అమ్మ ఏంది, అయితే ఈ రోడ్ వ్యూ అయితే నా ఛానల్లో చూసిండ్రు. ముందర పోయాక రైట్ మళ్తాము, ఒక 20 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఉండవచ్చు మైబీ. సరే, అడు ఆ రోడ్ వ్యూ అయితే ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాం. కిలగన్పూర్ విలేజ్లో ఇంత ముందుకు వెళ్ళినప్పుడు కోతులు అయితే ఉంటుండే, మరి ఇప్పుడేమో తెలియదు. సరే, ముందుకెళ్ళి ఇక్కడ నా వ్యూ పాయింట్ కానీ ఇక్కడ నా బ్లాక్ చేసే సీన్ ఉంటే చేస్తావు సార్. అయితే ఈ తాత వెరీ గుడ్ బాయ్, హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. గుడ్ బాయ్ తాత, బాస్ నీర్ సైడ్ ఇచ్చే హెల్మెట్ లేకుండా బైక్ నడపాలని చూసిన కొంచెం అంటే ఏమంటారు, కోపం వస్తుంది నిజం చెప్పాలంటే. టైం ఎందుకంటే ఒకటి కింద పడితే తలగా నొప్పి, ఫైన్లతో నొప్పి నొప్పి, మనం ఎక్కువ మాట్లాడదు ఒకరి గురించి. ఏమైంది బాబు, అందరు ఇట్లా తొంగి చూస్తున్నారు. ఏమైందనా, చేపలా అన్న వాళ్ళు చాలా తోపులు తుడుముకాళ్ళు. యాక్చువల్గా ఏమైందంటే, వాళ్ళు చూసే చూసుకానికి ఎవడో సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టు ఎగ్జైటింగ్ ఉందన్నమాట. అంటే ఎగ్జైటింగ్ అంటే అట్లా సూసైడ్ చేసుకుంటే అందరు తొంగి తొంగి చూసట్లే. ఈ లైన్లో కళ్ళు ఫేమస్ అనుకుంటాము. ఇవి ఏమైనా ఇంత ముందు కూడా వచ్చినాయి కదా, ఇట్లా రోడ్ల మీద కళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. చెట్టు కళ్ళ మందు కళ్ళ తెలియదు, కానీ చాలా మంది కూర్చుంటారు అన్నమాట ఆడాడ. ఈ లైన్ కానీ కొన్ని కొన్ని లైన్స్ ఉన్నాయి, మనం ఆ లైన్లో వెళ్ళినప్పుడు ఆ లైన్ గురించి మాట్లాడుకుందాం. నేను కన్ఫ్యూజ్ అవుతా, ఇది ఈత చెట్ట తాటి చెట్టు అనే కన్ఫ్యూజ్. తాటి ముంజలు అయినాయి అంటే తాటి చెట్టు. ఈసారి యాక్చువల్గా తాటి ముంజలు తినలేదు. ప్రజెంట్ వాతావరణం గురించి చిన్న అప్డేటు. విషయం ఏంటంటే, ఎండ నిన్న మొన్న ఎట్లా కొట్టిందో తెలియదు, నిన్న మొన్న నేను బయట తిరగలేదు. ఆ మొన్న అయితే ఉండే కదా, అది అక్కడ కొంచెం తక్కువ అనిపిస్తుంది. నిజమో అబద్ధమో తెలియదు. ఈ లైన్లో నేను తిరిగే లైన్లో అయితే పెద్ద ఎండలాగా అయితే లేదు. మనం వెళ్ళే రోడ్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఇంత నీటి ఉంది కదా. ఒకప్పుడు ఇంత లావు కంకర్ ఉన్నప్పుడు ఈ రోడ్లో నేను డ్రైవ్ చేసిన అనమాట. చాలా దరిద్రంగా ఉండే రోడ్డు. ఇప్పుడు రోడ్డు చిన్నగా ఉండే కదా, సింగిల్ రోడ్డు. దాని నుంచి పెద్ద రోడ్డు చేయడానికే వాళ్ళు ఏమంటారు, తవ్వింటారు కదా, తవ్వి కంకర వేయడము, బెడ్ వేయడము మొత్తం చేస్తారు కదా. ఆ పీరియడ్లో కూడా నేను ఈ లైన్లో వచ్చిన చేసి నేను చెప్పే ఇవన్నీ మాటలు ఒక 8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ప్రజెంట్ వచ్చేస్తే మనము కిల్లగన్పూర్ ఎంట్రీలో ఉన్నామన్నమాట. కిల్లా అనేది కిల్లగన్పూర్ కోట ఉంది, ఆ కోటకు సంబంధించిన పేరు ఇదైతే నాకు తెలిసి చాలా ఏండ్ల కోట. అంటే వందల వేల సంవత్సరాల ఏండ్ల కోట అంటారు కదా, ఆ విధంగా కోట అయితే అక్కడ ఉంది. ఈ కొండల మధ్యలో అక్కడెక్కడ ఉందో. అంటే ఇంకోటి, నేను 2 టైమ్స్ పోయినా. ఆ 2 టైమ్స్ ఎందుకు పోయినంటే, యాక్చువల్గా ఈ సండే పోయినా కదా, ఈ సండే పోయి మొత్తం వీడియో ఫోటోస్ తీసుకొని వచ్చినా కదా, ఇంటికి చూసా బిస్కెట్ అయిందో, బిస్కెట్ అయింది అది ఎందుకేమో తెలియదు నాకు కూడా. ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినాం మహబూబ్ నగర్ నుంచి. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చిన అప్పుడు ఫుటేజ్ బాగా వచ్చింది అనమాట. అప్పుడు 2 టైమ్స్ పై వరకు పోయినంటే మళ్ళీ ఎప్పుడు పోలేదు. ఇక ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ షూట్ కానీ తిరుగుతుంటాం కదా, ఏమంటారు షూట్ ఏమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి వెళ్ళినాం. కానీ ఇంత లాంగ్ వచ్చి చిన్న చిన్నగా అంటే పెద్దగా ఏం అనిపించలేదన్నమాట. మాకు ఇక్కడ కంటే కోయలకొండ కోట బెటర్ అనిపించింది. అప్పట్లో అక్కడనే చేసుకున్నాం. ఓ ఐటెం రాజా, అట్లా అప్పుడప్పుడు ఐటెం రాజాలు కూడా మనకు తగులుతూ ఉంటారు, మనం చూసుకున్నట్టు పోవాలి. ఇప్పుడు ఫోన్ మాట్లాడతాడు, అక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, కథలు కథలు చేస్తాడు. కోట అన్న కదా కిలగన్పూర్ది, అదైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న గుట్టల మధ్యలోనే ఉంటుంది. మొత్తం ఇంకా గుట్ట మొత్తం కోటనే అది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ బండి ఎందుకు ఆపిన అనేది మీకు చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్దాం.
చెట్ల పక్కన బండ అవ్వడానికి కొద్ది భయం అవుతుంది. ఇప్పుడు ఎంత గడ్డి ఉంది కదా కుక్కలకి ఉన్నాయంటారు నాన్న, ఈ చుట్టల్ని ఏ విధంగా చూడతారు అనేది నాకు తెలియదు. ఒకసారి చుట్టేటప్పుడు తెలుసుకోవాలి. ఓకే, చుట్టేటప్పుడు చూడాలి ఒకసారి ఏ విధంగా చుడతారో ఏమో. ఏమంటారు అంటే సమానంగా వస్తాయి, అంతే లెంత్ వస్తాయి, వెయిట్ కూడా మ్యాక్సిమం అంతే ఉండొచ్చు. ఒకసారి చూడాలి నేను చుట్టేటప్పుడు. సరే వెళ్దాం మరి. ప్రజెంట్ సోలిపూర్ విలేజ్ అయితే ఉన్నాము. బాగానే ఉంది పెద్ద విలేజ్. యాక్చువల్గా ఇదంతా ఇప్పుడు కిలగన్పూర్ కోట కదా మీకు చేసా, కానీ అస్సలు జూమ్ కాదు ఎందుకంటే మన వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కదా. అక్కడ వరకు వెళ్ళిన నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. అక్కడ ఇది ఏమంటారు ఇది ఉంటుందబ్బా, నాకు ఏదో వీలైతే ఏమైనా పిక్ దొరికితే ఇక్కడ పెడతాను స్క్రీన్ మీద. అక్కడైతే ఉంది అదే కోట మీద ఇట్లా పెద్ద ఫిరంగి. నేను నడదాం తాత లిఫ్ట్ ఇచ్చి. యా ఊరికి బస్ స్టాండ్కి నా, ఇది గణపురం కదా, అదేంది కోట కదా ఇదంతా, అదేంది ఆడ ఉన్నది కిలగట్టనా వీడా? అరే అవు కదా, అవు అవు. ఇంకోటి ఉందా? ఈ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి పైన? అవన్నీ ఉత్తవేన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయో. అవునవునవును. అవు దాని పేరు దాన్ని ఏమంటారు కదా, అవునా కాదు దాన్ని ఏమంటారు కదా దాన్ని కాదు ఆ పై పెద్ద ఉందుడు ఇన్పది దాని పేరు ఏం పేరు అంటారు కదా అది కాదు విల్లు విల్లు ఏమంటారు దాన్ని అందులో కదా ఇట్లా బాంబు కింద వేసి పాత సినిమాలు వేస్తుండే చూడు బాహుబలి ఇలా లేకుండే. అవు పడిపోయినాయి. అవునా కాదు ఒక మనిషి ఉంటాడు పిచ్చి మనిషి ఉంటాడు ముసలోడు. అవునవును అవునవునవును మైషం ఉంది కాడా. అవును నేను పోయింటి ఒకసారి రెండుసార్లు పోయింటి. అవునవునవును. యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్నది కిలగన్పూర్ విలేజ్లో. విషయం ఏంటంటే ఈ ఊర్లో కోతులు చాలా విపరీతంగా ఎక్కువంటుండే, ప్రజెంట్ కూడా ఉన్నాయి. నాకు అనిపిస్తలేదు వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూడా కనబడలేదు. అయితే కొంపదిసి ఈ వర కూడా పట్టుకుపోయిరా, మొన్న గొరిటల వెళ్ళినప్పుడు పట్టుకోరు కదా ఆ విధంగా అని చెప్పేసి ఇక్కడ లోకల్ పీపుల్ని అడితే వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు ఊరు పుట్టినప్పటి నుంచి కోతులు ఉన్నాయి కదా అట్లా ఏం పట్టుకోని ఏమో అన్నట్టు మాట్లాడింది అనమాట. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే లేవు, ఎండలు బాగున్నాయి కదా అందుకే గుట్టల పొంటి అడవిలో పొంటికున్నాయేమో. ప్రజెంట్ అయితే కనబడతలే అక్కడ కూడా ఉండగలే. మామూలుగా అనేది ఇట్లా పోతున్నాయి రోడ్ల మీద, అంటే మనం చిన్న చిన్న ఇప్పుడు కుక్కలు గిక్కలు ఇట్లా కనబడతాయి ఊళ్ళలో, ఆ విధంగా పోతున్నాయి అన్నమాట. ప్రజెంట్ అయితే ఒక్క కోతి కూడా లేదు, కనీసం చూద్దామన్నా లేదు. కొద్దిగా ముందరికి ఇక్కడ లెఫ్ట్ పోతే కనిపించే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఆడ చెట్టు కింద నీడ బాగుంటుంది, ఆడ ఉంటే ఉండొచ్చు. మరి ఒకసారి ట్రై చేద్దాం. ఇంకోటి ఇదే అనమాట కిలగన్పూర్ కిల్లా వెళ్ళే రూట్ కూడా ఈ చెట్టు దగ్గర ఇక్కడ ఉంటే ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్కటి కనీసం ఒక్కటి కూడా కనబడతలేదు, అంటే ఎండద ప్రభావం వలన లేదంటే వేరే మన సోన్స్ ప్రాబ్లం అని కూడా తెలియదు. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఇట్లే కిల్లాకి పోయే రూట్ అయితే ఇదే. అంటే ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా కనబడలేదు. అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకుంటా ఇక్కడ చూపిస్తుంది మీకు ఇక్కడ నుంచి. అవును అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంది అక్కడ. లోకల్లో కూడా ఉంటాయి ఒక్కోసారి, కానీ ప్రజెంట్ అయితే లేదు. ఈ జాలీలు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారే, కోతులకు భయపడే పెట్టుకుంటారు. ఇల్లు ప్రతి ఒక్క ఇంటికి జాలీస్ ఉంటాయి. చెట్టు కింద నీడ సూపర్ ఉంది, చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది, చాలా ఏం లేదు అనుకుంటా.
గుడి ముందర రావి చెట్టు కదా, చాలా ఇయర్స్ బ్యాక్ పాత ఇల్లు కూలిపోయి నీలం మఠం కూడా స్టేజ్కి వచ్చినాయి. ఈ లెఫ్ట్ సైడ్లో ఏదో మజీద్ ఉండే పాతది, మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. చాలా పాత ఉండే, ఎంత పాత ఉండే అంటే పాత ఉండే కిల్లా కన్పూర్లో. ఎండ బాగా కొడుతుంది, ఇప్పుడే సింగిల్ ఛాయ్ అయినా. ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఈవినింగ్ అయింది, కొంచెం టెంపుల్కి అయితే వెళ్ళొద్దామని చెప్పి టెంపుల్కి బయలుదేరినా, బట్ కొంచెం వాతావరణం అటు ఇటు కొడుతుంది, వాన కూడా పడేటట్టుంది. వాన పడితే నా కెమెరా అయితే తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే లెన్స్ మీద వర్షం పడితే, అంటే వాన వాటర్ పడితే ఖరాబ్ అవుతుంది కెమెరా మొత్తం. అంటే ఈదుడు గాలులు అంటారు కదా, ఆ టైప్ గాలి అయితే వస్తుంది అనమాట. యాక్చువల్గా కెమెరాలో రికార్డ్ అవుతుందా అమ్మో ఆపరణ ఏమారం కొడుతున్నాం. అంటే ఈదుడు గాలు టైప్ చెత్త చెత్త ఉంటాయి కదా రోడ్లు, ఆ విధంగా గాలి దుమారం లెక్కలైంది. డాక్టర్ రోడ్ ఎందుకు ఆగి సారీ కార్ రోడ్ ఎందుకు ఆగింది అనుకున్నా, డాక్టర్ రోడ్ అవతల వచ్చింది గమనించలేదు. ఇది చూడండి, ఒక డీసీఎం వెళ్తుంటే ఇన్ని అన్న లారీలు ఆగినాయి. వన్ ఇయమ్మ వరుస పెడుతూనే ఉంది. అరే ఇప్పుడు ఇంత మీద అని అట్లా మళ్ళేటుంటే ఫస్ట్ టైం వెళ్ళాలి కదా, అంటే ఇట్లా కొంచెం కొన్ని సెకండ్స్లో దూరమే. ఈ టైం గాలి చేస్తే వెళ్ళాను. ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడైతే మన వంటాన్ పోలీస్ స్టేషన్ లైన్లో ఉన్నాయి, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కూడా. సార్ నా కెమెరా ఫోన్ కెమెరా నుంచి ఇస్తాం. ఈ బైక్ వాళ్ళని పోలీస్ ఆయన ఇటు సైడ్ నుంచి రమ్మంటున్నాడు, ఆయన అటు సైడ్ నుంచి వెళ్తుంటే వాళ్ళు కూడా మరీ విచిత్రం, అటు నుంచి పోయి అక్కడ పోతారా తెలివి తెల్లన్నట్టే ఉంది. దర్శనం అయితే చేసుకున్నా, నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పటి నుంచి టెంపుల్ని ఎన్నో వేల వందల వేల సార్లు చూసినాను, బట్ ఫస్ట్ టైం దర్శనం చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే.